బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బీఆర్ఎస్కు ఆ పదిహేడు సీట్లు కీలకం కానున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇప్పటివరకు ఆ పదిహేడు సీట్లలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ గెలవలేదు ఈసారైనా గెలుపు అంటే ఈసారైనా గెలిచి బోణి కొట్టని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎనిమిది సీట్లలో బోని కొట్టేందుకు కారు ఈసారి రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది ఆ ఎనిమిది సీట్లకు సంబంధించి కీలకం కానుంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మంలో దాదాపు పది సీట్లు ఉన్నాయి అక్కడ అవును పది సీట్లకు సంబంధించి ఎనిమిది సీట్లలో బోని కొట్టలేదు అంటే అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి వేరే పార్టీల నుంచి ఇటు బీఆర్ఎస్లోకి వచ్చిన పరిస్థితి ఉంది తప్ప బీఆర్ఎస్గా గుర్తు మీద గెలవని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి ఎనిమిది సీట్లలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో బోని కొట్టారని చెప్పి కారు జోరు పెంచింది రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెంలో గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం ఖమ్మంలో గెలిచింది ఆ రెండు చోట్ల రెండు సార్లు జరిగిన అంటే రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెంలో గెలిస్తే కనుక రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మంలో గెలిచింది పాటు ఎంఐఎంకి సంబంధించి గెలిచే నియోజకవర్గ అంటే ఎంఐఎం గెలిచిన నియోజకవర్గాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది ఎంఐఎం గెలిచిన నియోజకవర్గాల్లో కూడా అక్కడ కూడా బోని కొట్టాలని చెప్పి ప్లాన్ చేసుకుంటోంది బీఆర్ఎస్ ఒక్కసారి దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఉమ్మడి రంగారెడ్డిలోని మహేశ్వరం కావచ్చు ఎల్బీ నగర్లో కూడా వస్తే అటువంటి పరిస్థితి ఇక అశ్వరావు పేట నుంచి మీరు చూస్తే కనుక ఇప్పుడు పోటీ దిగుతున్న వారు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మెచ్చ నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ జనసేన నుంచి అంటే బీజేపీ అలాగే జనసేన ఈ కొజిషన్లో ఉమాదేవి పోటీ చేస్తున్నారు అశ్వరావుపేట నుంచి ఇక మిగిలిన స్థానాల గురించి కూడా ముందు మాట్లాడుకునే చేద్దాం ఇటు గోషామహల్ మహల్కి సంబంధించి కూడా గోషా లోను బోని కొట్టని పరిస్థితి బీఆర్ఎస్ ఇక్కడ కూడా అక్కడ గెలిచి బోని కొట్ట అని చెప్పి ఈసారి ప్లాన్ చేసుకుంటోంది దాని ప్రకారమే అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్న పరిస్థితి ఇల్లందరి నుంచి మీరు చూసుకుంటే ఈసారి బరిలోకి దింపుతుంది హరిప్రియను ను బిఆర్ఎస్ అలాగే పోటీలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి కోరన్ కనకయ్య బీజేపీ నుంచి రవీంద్ర నాయక్ ఇక్కడ ఇల్లందు నుంచి ఈసారి బరిలోకి దిగుతున్నారు సో ఇక్కడ కూడా బోని కొట్టాలని ప్లాన్ చేస్తుంది ఇక పాలైన విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు ఉపేందర్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాగే బీజేపీ నుంచి రవి రవికుమార్ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఇప్పుడు పోటీ పడుతున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు కానీ బీఆర్ఎస్ నుంచి నేరుగా అక్కడ ఇంతవరకు గెలవైన పరిస్థితి బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ నుంచి పినపాక నుంచి పోటీ చేస్తున్నారు రేఖా కాంతారావు కాంగ్రెస్ నుంచి బరులకు దిగుతున్నారు పాయం వెంకటేశ్వరుడు బీజేపీ నుంచి బరులకు దిగుతున్నారు పొడియం బాలరాజు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి పినపాకు సంబంధించి ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా భద్రాచలం నుంచి చూసుకుంటే కదా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ నుంచి బరులకు దిగుతున్నారు తలం వెంకట్రావు కాంగ్రెస్ నుంచి పోదం వీరయ్య అలాగే బీజేపీ నుంచి కుంజా ధర్మారావు వీళ్ళు ముగ్గురు కూడా భద్రాచలంలో పోటీ పడుతున్న పరిస్థితి సో ఇక్కడ కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది మధ్యన నుంచి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ బరిలోకి దించింది లింగాల కమల్ రాజ్ని కాంగ్రెస్ బరిలోకి దించింది భట్టి విక్రమార్కుని ఎస్ జనసేన అంటే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు విజయరాజు సో ఇక్కడ ఇది ఇటువంటి పరిస్థితి ఇక వైరా విషయానికి వస్తే కనుక వైరా నుంచి బరిలోకి దిగుతున్నారు మదన్ మదన్లాల్ అలాగే కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు మాలూత్తు రామ్ దాస్ ఇక జనసేన బీజేపీ ఉమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు సంపత్ నాయక్ అది పరిస్థితి సో దాంతోపాటు ఎస్ సత్తుపల్లికి సంబంధించి చూసుకుంటే కనుక సత్తుపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ నుంచి మట్ట రాగమయ్యి అలాగే బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు రామలింగేశ్వరరావు వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి సత్తుపల్లికి సంబంధించి సో దాంతోపాటు ఇప్పుడు ఎల్బీ నగర్ విషయానికి వస్తే కనుక ఎల్బీ నగర్లో కూడా ఇక్కడ ఇంతవరకు బోని కొట్టలేదు సో ఈ నేపథ్యంలో ఇక్కడ బోని కొట్ట అని చెప్పి ప్లాన్ చేసుకుంటోంది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు మధు యాష్కి గౌడ్ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు సామారంగారెడ్డి సామారంగారెడ్డి ఇక్కడ ఎల్బీ నగర్లో కూడా బోని కొట్ట అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో అది ఇటు కి సంబంధించి రెండు పర్యాలు కూడా అటు రాజాసింగ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి సో ఈసారి బీజేపీ నుంచి రాజ బరిలో దిగుతూ ఉంటే దీటుగా ఈసారి బీఆర్ఎస్కి ధీటుగా నందకిషోర్ వ్యాస్ బరిలోకి దిగారు ప్రెసెంట్ బీ బీఆర్ఎస్కి సంబంధించి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే కాంగ్రెస్ నుంచి బరులోకి దిగుతున్నారు మొగిలి సునీత మొగిలి సునీత కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నేపథ్యంలో అక్కడ ఒక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది గోషా మహల్ కూడా సో గోషా మహల్ కూడా ఇంతవరకు బోని కొట్టలేదు సో ఇక్కడ గెలిచి బోను అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది సో ఇటు గోషామహల్ ఎల్బీ నగర్ అలాగే ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు ఎస్ మహేశ్వరం గురించి మాట్లాడుకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ నుంచి కిచ్చనగర్ లక్ష్మారెడ్డి అలాగే బీజేపీ నుంచి అందల శ్రీరాములు యాదవ్ బరిలో దిగుతున్న పరిస్థితి ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్లో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు కానీ గతంలో కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్లోకి మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బోని కొట్టాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది సో చూడాలి మరి ఇక్కడ గెలిపి ఎవరు సొంతం అవుతుంది అనేది ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంది కాబట్టి సో మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు ఈ ప్రాంతాల్లో పోటీ పడుతోంది బీఆర్ఎస్ గట్టి ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మొత్తం దాదాపుగా పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి బోని కొట్టాలని ఆలోచనలో ఉంది ఆలోచనలు ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటోంది బీఆర్ఎస్ మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి బీఆర్ఎస్ కి సంబంధించి ఎందుకంటే అక్కడ దాదాపు పది సీట్లలో ఎనిమిది సీట్లకు సంబంధించి బోణి కొట్టాలని చూస్తున్న సందర్భం అప్డేట్స్ తీసుకునే ప్రయత్నించేద్దాం మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఉదయ్ దాదాపుగా పది అక్కడ పది స్థానాలు ఉంటే కనుక ఎనిమిది స్థానాలకు సంబంధించిన ఒక్కొక్కసారి ఒక్కసారి కూడా బోని కొట్టలేదు బోని కొట్టని చెప్పి ఈసారి ప్లాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈసారి ముఖ్యంగా కార్యక్రమాలు కావచ్చు సభలు కావచ్చు చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో అక్కడ ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఏంటి ఈసారి బీఆర్ఎస్ అక్కడ పరిస్థితి ఏంటి ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా రాజకీయ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ ఆశించిన స్థాయిలో తన సత్తానైతే చాటలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ సంస్థాగత బలోపేతం విషయంలో ఆది నుంచి కూడా అటు ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుగా ఉండడం ఆంధ్ర సిటిలర్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో నివాసం ఉండడం వల్ల కావచ్చు ఇతరత్ర కారణాలు ఏదైనా కావచ్చు అటు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంత కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు బీఆర్ఎస్ కి ఆ రోజు ఆశించిన స్థాయి అయితే దక్కలేదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానం మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేస్తున్న పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడ నియోజకవర్గాన్ని మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకుంది తర్వాత రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకోవాలి రెండు వేల కొత్త నుంచి పోటీ చేసినటువంటి జలగం వెంకటరావు అక్కడ నుంచి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్య పువ్వాడ అజయ్ కుమార్ బిఆర్ఎస్ తప్పు చేసి గెలిచారు మొత్తంగా ఒక మిక్స్డ్ కల్చర్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటుంది ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం కొంత కొంత ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు కుల సమీకరణలో భాగంగా ఇక్కడ ఎక్కువ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు ఆ తర్వాత పూర్తిగా మహాకూటమి అనే ఒక రూపం తీసుకోవడం మహాకూటమిలో భాగంగా టిడిపి కొంత తన ప్రభావం కోల్పోవడం ద్వారా పూర్తిగా కాంగ్రెస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంత కంచుకోటగా మారుతూ వచ్చింది నిజానికి ఈ రోజుకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఒక మంచి క్రియాశీలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పదకొండు వేల నుంచి పదిహేడు వేల వరకు కూడా ఓట్ బ్యాంక్ కూడా కానీ ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఈసారి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో రెండు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఆ ఓట్ పోలింగ్ అంతా కూడా చాలా క్రియాశీలకంగా మారింది ఆ ఓటింగ్ ఏ పార్టీకి షిఫ్ట్ అవుతుందో ఆ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెం నియోజకవర్గం రెండు వేల లో ఖమ్మం నియోజకవర్గం మాత్రమే గెలవడానికి ప్రధాన కారణం మిగతా నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం సంస్థ కథ బలోపేతం లేకపోవడం సో ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు ఖచ్చితంగా తనను తన ఆత్మ చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయిలో నడిపించిన వ్యక్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒక్క సీటుకు మాత్రమే టిఆర్ఎస్ ఎందుకు పరిమితం చేయాల్సిన అంశంపై కూడా టిఆర్ఎస్ ఆది నుంచి కూడా కొంత విశ్లేషణ జరుపుకుంటూ వచ్చి అందులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కుల సమీకరణాలు కావచ్చు కొంత ఖమ్మం సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు భారీ మొత్తంలో లాబింగ్ చేయగలగడం ఆంధ్ర సెటిలర్ ఓటింగ్ ఎక్కువగా ఉండడం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో సంస్థాగత బలోపేతం విషయంలో చాలా స్టాండ్ గా ఉండడం మరోవైపు కమ్యూనిస్టులకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంత క్యాడర్ పరంగా కావచ్చు ఇతర సంస్థాగత ఓటింగ్ విషయంలో చాలా స్పష్టమైనటువంటి బలం వల్ల కూడడం టీఆర్ఎస్ కు ఆ స్థాయిలో బలం లేకపోవడం ఒక బలమైనటువంటి నేతలు కావచ్చు కుల రాజకీయ సమీకరణల భాగంగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వెన్నుదండగా నిలవలేకపోవడం తోటి పూర్తిగా ఆ స్థాయి ఫలితాలు బీఆర్ఎస్ ఎదురు చూడాల్సింది ఎందుకంటే కొత్తగూడెం లో గెలిచింది తర్వాత కొత్తగూడెం టైం రెండు వేల పద్దెనిమిది లో ఖమ్మంలో గెలిచింది కానీ రెండు వేల పద్నాలుగు లో ఖమ్మంలో లేని పరిస్థితి కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక అక్కడ తుమల్ నాగేశ్వరరావు కావచ్చు లేకపోతే ఇటు పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కూడా బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ బరిలోకి దిగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి ఎంత టఫ్ వార్ని అక్కడ ఫేస్ చేయబోతుంది బీఆర్ఎస్ ముఖ్యంగా అక్కడ నేతలు దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు లేకపోతే కీలక నేతలందరూ కూడా అక్కడ బహిరంగ సభలు కావచ్చు లేకపోతే సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా ఎటువంటి వ్యూహాలు నిరసిస్తోంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ చాలా హోరాహోరీ టఫ్ ఫైట్ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లాలో లేని రాజకీయ పరిస్థితులు అయితే ఖమ్మం జిల్లాలో నెలకల్ నెలకొన్నాయని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు కేవలం కొత్తగూడెం ఖమ్మమే కాదు ఉప ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కూడా అప్పుడు బీఆర్ఎస్ పడితరపున పోటీ చేసినటువంటి తుమ్మ నాయలో గెలవడం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది సో ఉప ఎన్నికలో చాలా సత్ఫలితాలు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు కావచ్చు ఇతర అనేక అంశాల మీద మీద ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లోనే మనం ప్రామాణికంగా తీసుకుంటాం కావచ్చు పద్నాలుగు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చాలా ప్రతికూల ఫలితాలు వచ్చాయి కానీ ఈసారి సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని అటు పార్టీ అధిష్టానం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం కేవలం సంస్థాగత బలోపేతం విషయంలో బీఆర్ఎస్ ఊహించిన దానికంటే చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అటు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ రోజు నుంచి కూడా సంస్థాగత బలోపేతంపై పూర్తిగా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం తుమ్మల నాగేశ్వరను కావచ్చు నామనాగేశ్వర్ కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలా ఇతర పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలందరినీ కూడా తల పార్టీలో చేర్చుకొని ఆ నేతలకు సంబంధించినటువంటి కేడర్ కావచ్చు కుల సమీకరణలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై స్థానిక సంస్థల్లో బిఆర్ఎస్ గెలుచుకున్నటువంటి స్థానాలు చూస్తే చాలా నిజంగా కొంత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్య పరిణామంలో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ చాలా బలపడుతూ వచ్చింది నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోయినప్పటికీ రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల అంటే వార్డ్ కౌన్సిలర్ల ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు చాలా మెరుగైన ఫలితాలు బీఆర్ఎస్ సాధిస్తూ వచ్చింది ఒకసారి రెండు వేల పద్దెనిమిది సార్వ పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకి సుమారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది వర్గం లక్ష అరవై ఒక్క వేలు రెండు లక్షల చిల్లర ఓటింగ్ బీఆర్ఎస్ కి పోలైతే ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో దాదాపు ఆరు లక్షల పైగా అదనపు ఓట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సాధించుకోగలిగింది అంటే ఆ స్థాయి సంస్థ బలోపేతం బీఆర్ఎస్ లో జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు గ్రౌండ్ రియాలిటీకి గ్రౌండ్ లెవెల్ కి బిఆర్ఎస్ ను తీసుకుపోయేందుకు అప్పుడున్నటువంటి నేతలు విశేషంగా గుర్తు చేస్తారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మళ్ళీ బీఆర్ఎస్ కి ఎదురవుతున్నాయని చెప్పాలి కేవలం ఒక రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇటు తుమ్మల రావు ఇద్దరు చాలా కీలకమైన నేతలు రాజకీయంగా ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి ఇరువురు కూడా చాలా స్పష్టమైన ప్రభావాన్ని బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత బలమైనటువంటి ఉంది వ్యూహాలు ఇతరత్ర అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకెళ్లి చాలా పక్కా పకడ్బందీతో రేపు రాబోయే ఎన్నికల్లో విజయడంక మోగించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది దానికి ఎత్తుగడలు వేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తున్నప్పటికీ చాలా ఊహించని పరిణామాలు రాజకీయ సమీకరణలు కుల సమీకరణ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ తమకున్న సంస్థ గత బలోపేతం కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు ప్రస్తుతం గత రెండు పర్యాయాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లో ఇలా ఫిరాయింపు అంశాలు కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి అంశాలను అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు అందుకే రాజకీయ పరిణతను ఒక పదాన్ని సీఎం కేసీఆర్ పదే పదే వాడుతూ వస్తున్నారు రైట్ 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 థ్యాంక్స్ అప్డేట్ సో మొత్తం గైతే మాత్రం అక్కడ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ ఇప్పటికే ఖమ్మంలోని పదికి పది సీట్లను కూడా గెలవాలని చెప్పి టార్గెట్ అక్కడ వ్యూహాన్ని రచించుకుంది ఇప్పటికే ఆయా అభ్యర్థులకు సంబంధించి ఆ వ్యూహాల ప్రకారం నడుచుకోవడానికి కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఏం జరగబోతుంది ఇటు ఆ ఖమ్మానికి సంబంధించి ఆ పది సీట్లతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా సవాల్గా మారిన మొత్తం మొత్తం పదిహేడు సీట్లకు సంబంధించి అక్కడ వ్యూహాలని రచించుకొని వాటికి తగినట్టుగా కార్యాచరణతో ముందుకు వెళుతుంది భారీ బహిరంగ సభలు కావచ్చు లేకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే బీఆర్ఎస్ ఎందుకు గెలిపించాలనే అంశానికి సంబంధించి ఆ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే అటు క్యాడర్కి దిశానిర్దేశం చేసి అది ప్రజలకు బలంగా తీసుకువెళ్ళాలంటే కూడా వాళ్ళకి డైరెక్షన్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఏం జరగబోతోంది ఆ పదిహేడు నియోజకవర్గాల్లో ఈసారి ఎటువంటి గెలుపుని ఎటువంటి ఎన్ని సీట్లను రిజిస్టర్ చేసుకోబోతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది